సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నయా ట్రెండ్ కు టాలీవుడ్ శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఈ మానియా కోలీవుడ్ కు కూడా చేరింది. టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అయి కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన కోలీవుడ్ మేకర్స్ అక్కడి స్టార్ హీరోల చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్, మరో అగ్ర హీరో అజిత్ కుమార్ లు నటించిన రెండు పాత చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా తాజాగా కోలీవుడ్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోల సినిమాలను డిజిటలైజ్ చేసి విడుదల చేసేందుకు ఆయా చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాధిక ఆప్టేలు కలిసి నటించి 2016లో విడుదలైన చిత్రం కబాలి. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ తాను నిర్మించారు. ఈ మూవీ క్లైమాక్స్ లో కొన్ని మార్పులు చేసి మూవీ రన్నింగ్ టైమ్ ను కూడా తగ్గించి దీపావళికి రీ రిలీజ్ చేసేందుకు నిర్మాత చర్యలు చేపట్టారు. కబాలి సినిమా విడుదలకు ముందు బీభత్సమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. కానీ విడుదల తర్వాత ఈ సినిమా అంచనాలకు తగినట్లుగా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాని సరికొత్తగా రెడీ చేసి మళ్లీ విడుదల చేసేలా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా హీరో అజిత్ నటించిన తొలి చిత్రం అమరావతి, ఈ మూవీని అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాత వెర్షన్ ను డిజిటలైజ్ చేసి మే మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేపట్టారు. అమరావతి రీ రిలీజ్ కు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు సహకరించాలని నిర్మాత చోళ పొన్ను రంగం విజ్ఞప్తి చేసినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ రెండు సినిమాలే కాదు, లైన్ లో ఇతర స్టార్ హీరోల పాత సినిమాలను డిజిటలైజ్ చేసి మళ్లీ విడుదల చేసేందుకు అక్కడి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పాత సినిమాకు కొత్త హంగులు జోడించి రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.